गोदावरी खनी गोदावरी नदी तीराना शिवुनी विग्रहं वद्द महाशिवरात्रि उत्सवालनु घनंगा निर्वहिंचनुन्नामनि गोदावरी खनी सम्मक्का सारलम्म जात्र कमिटी सभ्युलु तेलिपारु। ఈ మేరకు జాత్ర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర చెరవతో గోదావరి నదీ తీరాన నెలకొల్పిన శివుని విగ్రహం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలను జరిపిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు। అందుకు తగిన విధంగా గోదావరి నదిలోని చెత్తాచెదారం తొలగించడం పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు। గోదావరి పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సహకారంతో అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని తెలిపారు। వెలిసినటువంటి శివాలయాన్ని దాన్ని ఇంకా కాస్త ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలనే తలంపుతోటి పోయినసారి ఎమ్మెల్యే గారు ఆ విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టడం మున్సిపల్ వారి సహకారంతో పోయినసారి మేము అక్కడ శివరాత్రి ఉత్సవాలు జరపడం జరిగింది। ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని దాంతో గంగామాతను కూడా ఏర్పాటు చేయాలని తలంపుతోటి మొన్ననే మేము నిర్ణయం తీసుకున్నాము। ఆ నిర్ణయం ఇంకొంచెం రోజులు పట్టవచ్చు కానీ ఈసారి మహోత్సవాలకు మాత్రము ఏంటంటే శని త్రయోదశి మాస శివరాత్రి మహాశివరాత్రి ఈ మూడు ఒకే రోజు 18 తారీఖు వచ్చినాయి। ఇది మహాపర్వదినం కాబట్టి మహాదేవునికి మేము అక్కడ ఉత్సవాలు జరపాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారిని తర్వాత మున్సిపల్ శాఖ వారిని ఆర్జీవన్ జిఎం గారిని కలవడం జరిగింది। వారు తోడ్పాటు అందిస్తున్నారు, వాటితో పాటు మా సహకారంతో మేము కూడా కమిటీ వారందరం కలిసి అక్కడ బ్యారికేడ్స్ నిర్మించాలని ఇప్పుడే పనులు మొదలు పెట్టాము। బ్యారికేడ్స్ పోయినసారి తొక్కిసలాటలాగా ఉంది కాబట్టి ఈసారి బ్యారికేడ్స్ వేసి దేవుడు మహాదేవుని దర్శించుకోవడానికి సులభతరం చేయాలనే తలంపుతోటి ఈసారి ఉత్సవాలు చేయడం జరుగుతున్నది। ఈ విలేకరుల సమావేశంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ బంగారి రాజయ్య, ప్రధాన కార్యదర్శి పిన్నింటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, సభ్యులు ముక్క రాజయ్య, బంగారి సుపేష్, రాజన్న, నారాయణ, కనకయ్య, దేశభైన నారాయణ తదితరులు పాల్గొన్నారు।